సో లవ్ స్టోరీ ఇట్లా స్టార్ట్ అయింది, ఇది ఒక టాస్క్ అయితే మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఇంకో పెద్ద టాస్క్ అయింది అని చెప్పి తెలిసింది. సో హా, ప్రపోజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8-9 నెలలు పట్టింది ఆయనకి యాక్సెప్ట్ చేయడానికి. అంటే ఇంటర్ కాస్ట్ కదా, ఒప్పుకుంటారో లేదో, నేనేంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని కనుక్కొని అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. మా అమ్మాయి ఎలాంటిది అంటే వేరే ఊరు నుంచి వచ్చి హాస్టల్ ఉంది కదా, ఇంకా కోతి కథలు అన్నీ పడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చే అమ్మాయిలు. సో అట్లా ఆయన ఇది ఆయనకు ఉన్నింది, మొత్తానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఒకరోజు హోలీ ఆడేసి వచ్చినామన్నమాట. బైక్ మీద డ్రాప్ చేసినాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది వాళ్ళ ఫ్రెండ్ బైక్ బుల్లెట్ మీద డ్రాప్ చేస్తే కరెక్ట్ ఇట్లా డ్రాప్ చేసి ఇట్లా దిగినాడు. మా అమ్మ మా నాన్న ఇట్లా ఆపోజిట్లో కారులో ఉన్నారు, ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. అంటే అప్పటికే మా ఫ్రెండ్ త్రూ తెలిసిందో మా ఫ్రెండ్ త్రూయేలే తెలిసింది. అంటే ఇట్లా తిరుగుతుంది ఈ పిల్ల, ఇక్కడ వచ్చిన పని పక్కన పెట్టేసి ఇట్లా ఈ అబ్బాయితో తిరుగుతుంది. అంటే అప్పటికే కొంచెం ఆ అమ్మాయితో మాట్లాడడం, ఆ అమ్మాయితో షాపింగ్ చేయించడం తగ్గించినాడు అనమాట ప్రశాంత్. ఆబ్వియస్గా జెలస్ ఫీల్ ఉంటుంది కదా, నా ఫ్రెండ్ ముందు నాకు పరిచయం అయ్యి ఇప్పుడు ఈ అమ్మాయితో ఇదైపోతున్నాడు, ఆ ఫీలింగ్ కలిగిందేమో ఆ అమ్మాయికి మేబీ. సో కొంచెం పక్కన పెట్టడం అది జరిగితే అది ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడం అసలు మామూలుగా రక్త చరిత్రే. మా నాన్న ఇంత బండరా ఎత్తి కొడితే ఆ రోజే చచ్చిపోయేదాన్నేమో మేబీ, ఇట్లా రక్తం వచ్చేలాగా దెబ్బలు తిని వెనకాల నన్ను వెనకాల డిక్కీలో కార్లో వేసుకొని పోయి. ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ కాస్ట్ ప్రాబ్లమ్, ఏమి ఇష్యూ లేదు. తీసుకెళ్ళిపోయారు మొత్తం శంభో శివ శంభో స్టోరీ. అదైతే వెనకాల డిక్కీలో వేసుకొని పోయి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మా నానమ్మ వాళ్ళు అనంతపూర్ దగ్గర ముదిగుబ్బ అని ఒక ఏరియా ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఉంటాను రీ. సో అక్కడికి తీసుకుపోయినారనమాట నన్ను, వెనుక డిక్కీలో వేసుకునే అట్లనే తీసుకొని పోయినారు ఇక్కడ నుంచి. ఉన్న హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నన్ను ఆల్మోస్ట్ ఒక 9 నెలలు 1 ఇయర్ ఉన్నా, ఈజీగా ఎగ్జాక్ట్ 1 ఇయర్ ఉన్నా. మధ్యలో ఒకసారి ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నాకు కొంచెం ఫ్రీడమ్, అంటే కొంచెం బయటికి వెళ్ళి పక్కనే గల్లీ లేదన్నా చిన్న చిన్న ఇంట్లో సామాన్లు తీసుకొచ్చాక ఎవ్వరు లేకపోతే అప్పుడు మా అమ్మ మా నాన్నమ్మ పంపించేవాళ్ళు అనమాట. అట్లా ఒకరోజు ఏదో కొత్తిమీర ఏదో తీసుకురావడానికి వెళ్తే కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసిన, అప్పటికి దేవుడు దయవల్ల ఆయన నెంబర్ మార్చలేదు. చేస్తే అమ్మో నిజంగా నాకు సినిమాల్లో హీరో హీరోయిన్ దూరం పెట్టేస్తే ఫోన్ చేయంగానే ఆ ఫీల్ ఉంటుంది చూసిన. ఏం లేదు అదే ఇట్లా నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎట్లున్నావు, నాకు నిజంగా ఇప్పటికీ నువ్వే కావాలనిపిస్తాను. సో ఇట్లా ఇట్లా మా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అది ఇది అనుకుంటున్నారు, నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటా అది ఇది అని చెప్పి. ఇంకప్పటికీ ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ కాలేదు నా పెళ్ళి. సో చెప్తే సరే ఓపిక బట్టు ఓపిక బట్టు, ఇప్పుడే డెసిషన్ తీసుకోకు అని చెప్పినాడు. అట్లా అప్పుడప్పుడు ఒక 2 సార్లు ఏమో మాట్లాడినా కాయిన్ బాక్స్ నుంచి ఫోను, దాని తర్వాత ఇంకా పీక్స్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఇంకొక 1 వారం రోజుల్లో ఏమో ఎంగేజ్మెంట్ అన్నాక ఇంకా అప్పటికే అర్థమైపోయింది నాకు సినారియో అంతా. ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినాం, మా ఇంట్లో కూడా చెప్పినాం, ఇప్పుడే చేసుకోము, మేమంతా సెట్ అయిన తర్వాత చేసుకుంటాము, కానీ నాకు ప్రశాంతే కావాలి, ప్రశాంత్కి శ్రవంతి ఏ కావాలి అనేది అయితే క్లారిటీ ఉండే అనమాట. ఒప్పుకోలేదు ఇంక ఎంతకు చెప్పినా, బికాస్ ఆఫ్ ఓన్లీ కాస్ట్ ఫీలింగ్ అంతే. ఇంకా వాళ్ళకు ఉంటుంది కదా ఊర్లో ఉన్నారు, మా అత్తమ్మ కూడా భయం అనమాట కంబైన్డ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా అమ్మ మా నాన్న కూడా అంతే బంధువుల్లో ఏమనుకుంటారు. ఇప్పటికీ అంతే, చాలామంది బంధువుల్లో ఏమనుకుంటారు అనే తప్ప వేరే ఏముండదు, ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. సో అట్లా ఇంకా రేపు ఎంగేజ్మెంట్ అనగా నేను ఏదో పార్లర్కి మా నాన్నమ్మ 500 600 ఇస్తే ఏదో ఫేషియల్ ఐబ్రోస్ చేసుకోమని చెప్పి 500 600 తీసుకొని బస్సు ఎక్కిన. ఈ మధ్యాహ్నం ఏమో ఎక్కినట్టు 12:30 1కి ఇక్కడికి వచ్చేసరికి నైట్ 12 ఒక్కొక్క బస్సు, ముదిగుబ్బ అంటే ముదిగుబ్బ నుంచి అనంతపూర్ బస్సు ఎక్కిన, అనంతపూర్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్. సో ఇట్లా మధ్యలో ఇంకో కర్నూలు తర్వాత కూడా జమ్మల్ మడగా, అదేంటి అది, అదేమూరు ప్రశాంత్ ఏదో ఏదో ఊరు, మొత్తానికి జడ్చర్ల, కర్నూలు నుంచి జడ్చర్ల, జడ్చర్ల నుంచి మళ్ళీ హైదరాబాద్. అట్లా కంటిన్యూ బస్సులు దొరకలేదన్నమాట. నైట్ టైం అయితేనేమో నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతాం ఈడ. సో చాలా టెన్షన్ టెన్షన్గా, ఏమో ఇదిలో ఎవరన్నా వచ్చేస్తారేమో మళ్ళీ ఆ టెన్షన్. సో అట్లా ఎక్కి MGBS కు వచ్చిన, చెప్పిన ప్రశాంత్కి ఇట్లా మహాత్మా గాంధీ అక్కడ ఉండమని చెప్పినాడు అనమాట. MGBS దగ్గర ఉన్నామంటే
స్టాచ్యూ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర ఉన్నామంటే ఉన్నాను. 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, రాడే. ఏం టెన్షన్ ఉంటుంది అమ్మాయికి, అరే నేను నమ్మి వచ్చిన ఇది మోసం చేస్తాడా, హ్యాండ్ ఇచ్చేసాడా, హ్యాండ్ ఇచ్చేసాడా అన్న టెన్షన్. తర్వాత వచ్చినాడు, వచ్చి లేదు కారు పంక్చర్ అయింది అని. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టిందే నన్ను రాత్రి. ఇంకా అప్పటికే ఆయన అవేవో పెళ్ళికి సంబంధించినవన్నీ వైట్ శారీ అవన్నీ కొనేసి పెట్టిండే అనమాట. పొద్దున్న యాదగిరి గుట్టకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇంకప్పటికి ఇంట్లో చెప్పలేదు కదా, పాపం అప్పటికి కూడా ప్రశాంత్ వదిలేసినాడు, మర్చిపోయినాడు ఈ పాపని అనుకునే ఉంది వాళ్ళ అమ్మ అత్తమ్మ. ఇంకా వచ్చేసిన నేను, ఇంకా మా వాళ్ళకి డౌట్ వచ్చేసింది పక్క, ఇంకా వీళ్ళతోనే వెళ్ళిపోయిందని. వాళ్ళు ఫోన్ చేసినారంట అత్తమ్మకి, చేస్తే అమ్మకు తెలియదు కదా పాపం, తెలిసి తెలియక మాకేం తెలుసు ఎక్కడ పోయిందో ఏమో, మా బాబు అసలు అన్న టైప్లో మేమే ఉల్టా కేసు పెడతాం అది ఇది అని చెప్పిందంట. పాపం ఈయన కూడా అట్లానే ఉంటాడు, ఇప్పటికీ ఎవరు నమ్మారు వాళ్ళ రిలేటివ్స్ లో, ప్రశాంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా, ప్రశాంత్ లవ్ మ్యారేజ్ చెప్పకుండా చేసుకున్నాడు అని. అట్లా ఇంకా 1 ఇయర్ మళ్ళీ అంటే ఇంట్లో చెప్పలేదు కాబట్టి హాస్టల్లో ఉంటే. తర్వాత ఇంకా నాకే బోర్ వచ్చి ఒక 2-3 నెలలు డౌట్ వచ్చిందా, ఇంకా పరిచయం చేయడం, ఇంకా తీసుకెళ్ళి ఇంటికి అసలు వస్తుంది కదా ఆబ్వియస్ గా, ఒక 2-3 నెలలకి ఇంకా నాకు హాస్టల్లో ఉండలేక బోర్ కొడుతుంది, ఎంతసేపు అని తినివనుకుంటా బయటికి రాకుండా తెలియకుండా. అంటే మన ఎస్ఆర్ నగర్లో మనిజర్మయ్య స్కూల్ ఉండింది, సో మనిజర్మయ్య స్కూల్లో కిడ్స్కి స్కూల్ చెప్పేలాగా జాయిన్ చేసినాడు అనమాట. 4,000-5,000 వస్తాడా శాలరీ, ఇంకా అవి తీసుకొని నేను నా హాస్టల్ ఫీజ్కి దానికి సరిపోతాడా. అప్పటికే అంతా ప్రశాంతే చూసుకుంటాను, ఏదైనా వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఫుడ్ ఏదైనా చేసినప్పుడు అట్లా బాక్స్ తెచ్చిచ్చి. అప్పటికే ఆంటీకి డౌట్ రావాలి ఇంట్లో ఫుడ్ మిస్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది. లేదు ఈయన షాప్కి వచ్చేస్తాడు కదా, బిజినెస్ ఉంది కదా బట్టల షాప్ ఉంది, ఈయనకు బాక్స్ కట్టిస్తే ఆ బాక్స్ తెచ్చి నాకు ఇచ్చేదన్నమాట. కలిసింది కూడా చాలా తక్కువ, హాస్టల్ ఉన్నప్పుడు అలౌడ్ లేదు కదా ఉమెన్స్ హాస్టల్, పాపం ఆయనకు కూడా వేరే ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు తీసుకెళ్ళడానికి. ఎంత భయం భయంగా ఉండింది కదా బయటికి వెళ్తే, ఎక్కడ చూస్తే మా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడ ఎర్రగడ్డలు ఉంటారు అనమాట, మా అమ్మ వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళు తెలిస్తే బాగోదేమో ఇట్లా అని చెప్పి ఎక్కువ మటుకు హాస్టల్ నా వర్క్ అయిపోతానే హాస్టల్కి వచ్చేస్తా అంటే. ఇంకా అట్లా అట్లా ఇంకా ఈ హాస్టల్లో కూడా నువ్వు అడుగు ఎందుకు చేయట్లేదు, ఎందుకు తీసుకెళ్ళట్లేదు నిన్న ఇంటికి, నేను ఏమైనా మోసం చేస్తానడేమో అది ఇది అని చెప్తే నేను ఇంకా అడిగిన, ప్రశాంత్ నువ్వు తీసుకెళ్తే తీసుకెళ్ళు ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు కూడా వచ్చేసినా కానీ మా అమ్మ మా నాన్న గుర్తొస్తా అన్నారు ప్రశాంత్, నువ్వు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు, లేదంటే తప్పో ఒప్పు ఇంకా మా నాన్ననే రిక్వెస్ట్ చేసుకుంటా నేను, తప్పు అయిపోయింది నాన్న ఇంటికి తీసుకెళ్ళు అని అంటే. ఇంకా అప్పుడు డేర్ చేసి మళ్ళీ అంటే ఆయనకు కూడా అనిపించింది ఇన్ని రోజులు నన్ను నమ్మి ఉంది ఇంకా నేను తీసుకెళ్ళకపోతే ఎట్లా అని ఇంట్లో చెప్పినాడు. అప్పటికి కూడా వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు ఇంక ఇట్లా కాదని, డైరెక్ట్గా వెళ్ళారు కదా మీరు ఆ రోజు. ఆహా ఒప్పుకోలేదు వాళ్ళమ్మ, ఇంకా ప్రశాంతే పెళ్లి కార్డ్స్ అన్నీ కొట్టించి మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకుంటానమ్మా అన్నట్టు ఒక చిన్నది ఇంటి దగ్గర ఒక డెకరేషన్ చేసి పెళ్లి చేసుకొని మా పెళ్ళికే ప్రశాంత్ వాళ్ళ అమ్మని వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పిలవడం జరిగింది. అత్తమ్మ వాళ్ళు రాలేదు ఎవరు, అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ అదే మామయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. మా చిన్నగా చేసుకున్నాం పెళ్లి చేసుకొని, అదే మళ్ళీ 2వసారి పెళ్లి చేసుకుని ఇలా అంటే వీళ్ళందరి సమక్షంలో చేసుకొని డోర్ కొడితే ఇంటికి పోయినాం. ఇంటికి పోయి డోర్ కొట్టేసరికి మా అత్తమ్మ సీరియల్ చూస్తుంది సోఫాలో కూర్చొని, ఇప్పటికీ నాకు ఆ సీన్ కళ్ళ ముందుంది. అయితే ఒక చెంపదెబ్బ కొట్టింది ప్రశాంత్ను నన్ను అనుకుంటా. ఇంకా సరే ప్రశాంత్ ఇంకా అదే మామయ్య వాళ్ళ సిస్టర్స్ చెప్పిన ఉండే అనమాట, తప్పు మీ సైడ్ ఉంది అట్లా చేసుకోకూడదు, ఏమన్నా సైలెంట్గా ఉండు ఏమనొద్దు అని చెంపదెబ్బ కొట్టింది అనుకుంటా. ఇంకా సైలెంట్గా ఉన్నాం, కూర్చున్నాం. ఒక 1 వీక్ వరకు మా ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు ప్రణీత్ కోపంగా ఉండే అనమాట, అట్లా పోయి చేసుకున్నారు అని ఒక 1 వారం రోజులు మాట్లాడలేదు కోపంగా ఉండే. ఇంకా దాని తర్వాత అంతా సెట్ అయిపోయింది, ఇంక ఇంట్లోకి పిలుచుకున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, షాప్ అంతా లాస్ అయిపోయింది. ఆయనకు షాప్ ఉంది కదా, బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. అప్పటి వరకు బాగా నడిచింది అంటే నా అనుకొని నమ్మి వాళ్ళ తెలిసిన వాళ్ళనే ప్రశాంత్ నమ్మడం, వాళ్ళే మోసం చేయడం అట్లా జరిగిందనమాట, జీరో అయిపోయి. ఇంకా ఆ సిచ్యువేషన్లో కరెక్ట్ డెలివరీ టైం ఆ టైంలో జీరో అయిపోయింది, కనీసం నా డెలివరీకి చేయడానికి కూడా డబ్బులు లేవు పాపం ప్రశాంత్ దగ్గర.
ఇంకా మేము అడగడానికి కూడా మాకు నోరు లేదు, ఏంటంటే మేము పారిపోయి చేసుకొని వచ్చుకున్నాం, ఏమనుకుంటారో ఏంటో అని. చాలా కష్టాలే, మొత్తం సినిమా కష్టాలే ఘోరంగా. పైకి అంటే ఎప్పుడు నా ముఖంలో నా చిరునవ్వుని పోనీ లేదు, చాలా కష్టాలు పడినాం. సో ఇంకా డెలివరీ కూడా అత్తమ్మ వాళ్ళే చేసినారు. మా అమ్మకి నేను ఆల్మోస్ట్ 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి హెల్త్ బాగాలేదన్నమాట, షుగర్ ప్రాబ్లమ్. సో దానివల్ల ఇంకా అప్పటికున్నా కూడా ఆమెకు చూసుకునే ఇది లేదు, పోయి మళ్ళీ నేను భారం ఎందుకని అత్తమ్మ వాళ్ళే ఇక్కడ డెలివరీ చేసినారు. డెలివరీ అయ్యాను, మొత్తం షాప్ అంతా కొలాప్స్ అయిపోయింది, ఇంకా జీరో అయిపోయినాం. బాబుకి ఏమైనా తేవాలన్నా మెడికల్కి సంబంధించి అవి తేవడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా నేను నన్ను బాబుని ఎట్లా చూసుకుంటున్నా, అప్పటికే ఇంకా చెప్దామని డిసైడ్ అయినా ప్రశాంత్కి. ఇంకా ఇట్లా కాదు, ఒక 6 నెలల సంవత్సరము మా అమ్మ దగ్గర పోయేసి వస్తా నేను, అట్లీస్ట్ మా ఖర్చులన్నా తగ్గుతాయి కదా నీకు అని చెప్దాం అనుకున్న టైంకి, అప్పటికే మా అమ్మకి 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇంటికి పోయి వచ్చిన ఒకసారి, మధ్యలో హెల్త్ బాగాలేదు, ఆమెకు సపోర్ట్ చేయట్లేదు. పోదాం అనుకున్న టైంకి అదే ఉండేసి వద్దాం ఒక సంవత్సరం అట్లా, అట్లీస్ట్ ఆ ఖర్చులు అన్న తగ్గుతాయి అన్న టైంకి సర్జరీ అయ్యి మా అమ్మకి ఇంకా మా నాన్న పొద్దున్నే ఫోన్ చేసినారు, రేపు నైట్ బయలుదేరాలి నేను. మార్నింగ్ ఫోన్ వచ్చింది 6:30కి, లేదమ్మా అమ్మ చనిపోయింది అని చెప్పి. అసలు ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్లో, ఇది జీరో అయిపోయింది, సపోర్ట్ లేదు నాకు, ఏమంటారు ఓదార్చడానికి కూడా ఎవ్వరు లేరు. నాకే తెలిసి తెలియని ఏజ్, బాబు కనేసినాము, జీరో అయిపోయింది. ఒక 2 ఏళ్ళు పట్టింది నాకు దాని నుంచి బయట రావడానికి. స్టిల్ ఇప్పటికీ ఏదైనా దేవుడు వచ్చి మళ్ళీ తిరిగి ఏం కోరుకుంటావు అంటే అమ్మనే కోరుకుంటా. అప్పటి వరకు ఆ పెయిన్ తెలియలేదు నాకు, ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరెంట్స్ ఇట్లా అంటారని. అంటే ఆ పెయిన్ మనం కన్నీ చేస్తే తప్ప మన పిల్లల వాల్యూ మనకు తెలీదు, అంటే బేబీని కన్న తర్వాత తెలిసింది ఎందుకు ఆ రోజు అంతా తిట్టినారా అని. ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వను మా అమ్మ విషయంలో. బట్ ఆ తర్వాత నుంచి ఎప్పుడు నీకు నీ సక్సెస్లు ఎప్పుడు ఆవిడ తోడున్నారు, కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ బిగ్ బాస్ వరకు వచ్చావు, సో దాంట్లో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఇంకా ప్రశాంత్ బాబు 9 మంత్స్, 1 ఇయర్ ఉన్నప్పుడే ఇంకా అత్తమ్మ ఉండే ఇంట్లో బాబుని చూసుకోవడానికి. ఆమె అదే మాకు ప్రాబ్లం ఉంది, బాబుని నేను చూసుకుంటాను, మీరు వర్క్కి వెళ్ళండి అని చాలా హెల్ప్ చేశారు. ఆవిడ కూడా అనకూడదు, నా ఫ్యామిలీ అంతా చాలా సపోర్ట్ చేసింది నాకు ఇంట్లో. సో ఇంకా అత్తమ్మ బాబుని చూసుకుంటే ఫస్ట్ పంజాగుట్ట TBZ అని డైమండ్ స్టోర్ ఉండేదన్నమాట, అక్కడ జాయిన్ చేయించినాడు ప్రశాంత్. నాకు 11,000-12,000 శాలరీ, అట్లీస్ట్ అదన్నా వస్తుంది, బెటర్ కదా మాకు కట్టుకోవడానికి. అప్పులన్నీ ఎక్కువైపోతే మా మరిది లోన్ తీసుకొని చేసి ఇచ్చినారనమాట, సరే మీరు నాకు పర్సనల్ లోన్ వచ్చింది ఇంత, దాని EMI మీరు కట్టుకోండి అని చెప్తే, సో అట్లా ఆయన జాబ్ చేస్తాడే, నేను జాబ్ చేసి దాని తర్వాత ఇంకా నాకే నా వల్ల కావట్లేదు జ్యువెలరీ స్టోర్లో. అరే నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఏం చేస్తున్నా, నేను కలిసి పనిచేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి కొనుక్కుంటున్నారు, నేను వాళ్ళకి సేల్ చేస్తున్నా, ఇది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సినీ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు సేల్స్ పర్సన్గా వచ్చి నేను సెలబ్రిటీగా వచ్చి నీ దగ్గర కొనుక్కుంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది. సో ప్రశాంత్కి చెప్తే, అప్పుడు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే అనమాట అప్పటికే, ఒక ఆయన యాంకర్. సో తను చెప్తే మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా ఒక స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో ఫస్ట్ మళ్ళీ. అంటే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు ఈ పొజిషన్కి రావడానికి? చాలా టైం, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 2015 నుంచి అనుకుంటా, మళ్ళీ 16 నుంచి, మళ్ళీ స్టార్ట్ 16 నుంచి స్టార్ట్ చేసిండేది. Studio 1 అనే ఛానల్ ఉండే, అక్కడ చేసిన. అక్కడ చేసుకుంటూ కూడా 2-3 ఛానల్లకు చేస్తుండే అనమాట, ఈవెంట్లు అవి ఫ్రీలాన్సింగ్గా. దాని తర్వాత యోయో అని యూట్యూబ్ దండేసి దండం పెట్టాలి ఆయనకి, ఎంత జరిగినా అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే కదా. సో అట్లా చాలా ఇయర్స్ చేసిన యోయోలో, ఫుల్ టైం ఎంప్లాయీ, నీకు తెలుసు కదా ఎంప్లాయీ ఎట్లుంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట. అన్ని ఎవరైనా గెస్ట్లను కూడా నేనే మాట్లాడాలి. సూపర్ శ్రవంతి అని పిలిచేవాళ్ళు కదా అక్కడ, వీకెండ్ వచ్చిందంటే రివ్యూ ట్రెండింగ్లో ఉండేది అది. అప్పట్లో బాగుపోయేవి సినిమా రివ్యూలు అవన్నీ చెప్పేదాన్ని, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ అది మేకప్ అది వేసుకొని రెడీ అయ్యి. సో అట్లా స్టెప్ బై స్టెప్ మళ్ళీ నాకు జర్మనీకి వర్క్ చేయడం, ఈవెంట్లు చేయడం, దాని తర్వాత
ఈటీవీ వాళ్ళు పిలవడం, అట్లా స్టెప్ బై స్టెప్ నార్మల్ ప్రైవేట్ ఈవెంట్లు చేయడం. పాపం ఆయన ప్రైవేట్ జాబ్ కదా, ఎంత చేసినా ఆయనకు అంత 80,000-1 lakh మించి రాదు. నాకు ఎక్కువ స్కోప్ ఉన్నింది సంపాదించడానికి, ఒకరికొకరం తోడుగా చేసుకున్నాం. అండ్ ఈ ఆపర్చునిటీ తీరా ఇట్లాంటిది ఒకటి వస్తుంది అన్న టైంకి కరోనా వచ్చింది. నా బాడీ చాలా సెన్సిటివ్, సో దానివల్ల ఎఫెక్ట్ అయిపోవడం, లాస్ట్ సారి పోకపోవడం, మళ్ళీ ఈసారి వచ్చింది, ఇంకా జీవితంలో ఇన్ని కష్టాలు పడినా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం ఎందుకు, అట్లా ఇంకా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకుని ఫైనలీ ఐఎమ్ హియర్ టుడే.